హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో కొత్తిమీర నిలువ పచ్చడిని 6 నెలలు నిలబడేటట్టు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఇక్కడ నేను 3 కట్టలు కొత్తిమీరని తీసుకున్నాను. పెద్ద పెద్ద కట్టలండి, చిన్నవి కాదు. ఈ కొత్తిమీరని ఈ విధంగా క్లీన్ చేసుకొని వాటర్లో వేసుకొని 3 టైమ్స్ అయినా మనం వాష్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక చిల్లల గిన్నె తీసుకొని దాంట్లో ఈ కొత్తిమీరని వేసుకొని ఒక నైట్ అంతా వదిలేయాలి. ఎందుకంటే అప్పుడు వాటర్ దాంట్లోంచి మొత్తం వచ్చేస్తాయి. లేకపోతే మీరు ఒక క్లాత్ పైన ఆరబెట్టుకోవచ్చండి. ఇప్పుడు ఈ కొత్తిమీర అంతా డ్రై అయిపోయింది. ఇప్పుడు దీన్ని ఈ విధంగా కట్ చేసేసుకోవాలి చిన్న చిన్నగా. ఇక్కడ 3 కట్టలు కొత్తిమీరకి నేను ఒక 15 దాకా ఎండుమిర్చిని తీసుకున్నాను. మీ కారాన్ని బట్టి మీరు తీసుకోండి. అలాగే చింతపండును కూడా ఒక నిమ్మపండు సైజు అంత చింతపండును తీసుకున్నాను. ఇప్పుడు దీన్ని పక్కన ఉంచుకుందాం. స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని అది వేడెక్కిన తర్వాత దాంట్లో 1 స్పూన్ ధనియాలు, 1 స్పూన్ జీలకర్రను వేసి ఇవి మంచి కలర్ వచ్చేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి. తర్వాత వీటిని తీసేసి ఆ కడాయిలో 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. అది వేసుకున్న తర్వాత ఎండుమిర్చిని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి కూడా మంచిగా ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు వీటిని కూడా తీసేసుకుందాం ఒక ప్లేట్లోనికి. ఇప్పుడు అదే ఆయిల్లో మీకు కావాలంటే ఇంకా కొంచెం ఆయిల్ వేసుకోవచ్చండి. కొత్తిమీరని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. కొత్తిమీర బాగా కరకరలాడితే ఏం ఫ్రై అయిపోకర్లేదండి. జస్ట్ ఆ ఆకులు మగ్గేంత వరకు మనం ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇలా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోనికి తీసేసుకుందా. ఇప్పుడు అదే కొడాయిలో 1 గ్లాసు వాటర్ పోసుకొని, నేను ఇక్కడ చిన్న గ్లాస్ వాటర్ తీసుకున్నానండి, ఈ చింతపండుని మొత్తం ఆ వాటర్లో వేసి ఉడికించుకోవాలి. ఇది దగ్గర పడేంత వరకు మనం ఉడికించుకోవాలి. ఈ విధంగా ఉడికితే సరిపోతుందండి. ఇప్పుడు దీన్ని స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. ఒక మిక్సర్ జార్ తీసుకొని దాంట్లో ధనియాలు, జీలకర్ర, ఎండుమిర్చిని వేసుకోవాలి. అలాగే వెల్లుల్లిపాయ రమ్మలను కూడా ఇక్కడే వేసేసుకోవాలి. మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న కొత్తిమీరను కూడా ఇందులో వేసేయాలి. అలాగే చింతపండును కూడా వేసుకోవాలి. మీకు కావాలంటే కొద్దిగా వేడి నీళ్ళను కూడా వేసుకోవచ్చండి. అలాగే రుచికి సరిపడా ఉప్పును వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని మిక్సీ పెట్టుకోవాలి. ఈ విధంగా మెత్తగా మిక్సీ పెట్టుకోవాలి. మీకు కావాలంటే కొద్దిగా వేడి నీళ్ళని కూడా యాడ్ చేసుకోవచ్చండి. నేనైతే కొద్దిగా వేడి నీళ్ళని యాడ్ చేశాను, అది క్లిప్ మిస్ అయింది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని దాంట్లో 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ని వేసుకోవాలి. 2 స్పూన్స్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్రని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. కొంచెం చిటపటమన్న తర్వాత ఎండుమిర్చిని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అలాగే వెల్లుల్లి రెమ్మలను చితగ్గొట్టి వేసుకోవాలి. వీటన్నిటినీ కూడా ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో ఇంగువని యాడ్ చేసుకుందాం. పచ్చళ్ళలో మనకి మెయిన్ టేస్ట్ ఇచ్చేదంతా కూడా ఇంగువే కదండి. 1/4 టీ స్పూన్ ఇంగువని యాడ్ చేసుకొని ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత కరివేపాకుని యాడ్ చేసుకొని ఫ్రై చేసుకుందాం. కరివేపాకు కూడా బాగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు దీంట్లో మనం ముందుగా మిక్సీ చేసి పెట్టుకున్న పచ్చడిని యాడ్ చేసుకొని 1 మినిట్ మనం దీన్ని ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఆయిల్లో మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఏమైనా పచ్చితనం ఉంటే పోతుంది. బాగా మిక్స్ అయిపోయింది కదండి. స్టవ్ ఆఫ్ చేసేసుకొని దించేసుకొని చల్లారి పెట్టుకోవాలి. దీనిపైన ఎక్కువ ఆయిల్ ఉండేటట్టు చూసుకుంటే మనకి 6 మంత్స్ వరకు కూడా నిల్వ ఉంటుంది. ఏదైనా గాజు జాడీలో వేసుకోవాలి. చూసారు కదండి, టేస్టీ టేస్టీగా మన కొత్తిమీర నిల్వ పచ్చడి రెడీ అయిపోయింది. మీరు కూడా ఈ విధంగా తప్పకుండా ట్రై చేయండి. అలాగే మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. మీరు ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్, షేర్, కామెంట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.